క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి. క్రీస్తునందు అభివృద్ధులుగా ప్రతిరోజు మన యొక్క గ్రాఫ్లో కనబడాలి. అంటే మన జీవితము సాగిస్తున్నప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు ఆ జీవితము క్రీస్తులో ఎలా ఎదుగుతుందనేది మన మనసుకే అది అర్థం కావాలి. అటువంటి పరిస్థితుల్లో అటువంటి బ్రతుకు కలిగి మనం అందరం ఉండాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. అలా మీరుంటారని ఆశిస్తున్నాను. సరే, అందరం కలిసి ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాము. త్వరలో ఉంచండి. త్వరలకు వందనమా దేవ, మీకు అందరములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యములు చదువుకుంటుండగా తండ్రి, మాకు మీ యొక్క పరిశుద్ధాత్మను తోడుగా ఉండి ఉంచండి తండ్రి. అదే అలాగే తండ్రి, ఇక మీ యొక్క వాక్యములు ఎదగడానికి సాయం చేయండి తండ్రి. మా యొక్క విశ్వాసమును పెంపొందించుకోవడానికి మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి. అలాగే ప్రపంచంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి అనారోగ్యం తీసివేయండి తండ్రి. రాష్ట్ర మంత్రులను, కేంద్ర మంత్రులను, వారి యొక్క మరి బృందములు తండ్రి మీరు నడిపించండి. వారి యొక్క ఆలోచనలు మంచి మార్గంలో ఉండుటకు సహాయం చేయండి. వారికి ఇదిగో మానవత్వపు మెలకువలు పెంచడానికి, అలాగే బీదలను కాపాడడానికి, బీదలను ఆదుకోవడానికి, అలాగే ఇదిగో బాధలో ఉన్న వారి యొక్క బాధను అర్థం చేసుకోవడానికి వారి మనోనేత్రములు తెరవండి. ఎటువంటి కక్షలు దేశములు లేకుండా రాష్ట్రమును, ప్రభుత్వమును, తర్వాత యొక్క దేశమును పరిపాలించడానికి సహాయం చేయండి. మిమ్మల్ని కొనియాడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు జ్ఞానమును, బుద్ధిని దయచేయండి. ఎంతమంది అయితే మీ కొరకు కష్టపడుతున్నారో వారికి శక్తిని, బలమును దయచేయమని క్రీస్తునామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క సమయంలో మనం అందరము పాట పాడుకుందాము. అందరూ సిద్ధపడి ఉండండి. ఈ యొక్క పాట చాలా చక్కని పాట. మీరు ఈ యొక్క పాట తెలిసినట్లయితే మీరు ఏకీభవించి పాట పాడాల్సిందిగా కోరుచున్నాను. మేఘల రక్తమునందైనా, కోడల రక్తమునందైనా, మనిషికి లేదుగా విమోచన. రక్తము చిందింపబడకుండా జరుగదుగా పాప ప్రక్షాళన, కనుకే క్రీస్తు రక్తంతో నివారణ. మరణ శాసనము రాసిన వాని మరణమందే రక్షణ, క్రీస్తు రక్త తర్పణ నిర్దోషమైన బలి అర్పణ. ప్రపంచ ప్రాణదాత, సర్వోన్నత విధాత, సజీవ నిరత పునీత, నా జీవదాత, మోక్ష ప్రదాత, మరణము గెలిచిన రక్షణకర్త. పవిత్ర రక్తదాత, ప్రపంచ ప్రాణదాత, సర్వోన్నత విధాత, సజీవ నిరత పునీత. లోకంతో ఏర్పడిన బంధం,
నింపినది ప్రభుతో అనుబంధం హృదయంలో కలుష దుర్గంధం మరణమనే చెరలో దిగ్బంధం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉండగా కరుణించి మరణించి రుధిరాన్ని కార్చి జన్మనిచ్చాడుగా పాప నియమము తీయగా ఆత్మనియమము నీయగా నోరు తెరువని గుర్రెగా మౌనమే వహించెగా వ్యసనాక్రాంతుడుగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత ఆకాశం క్రింద ఏ నామం ఇవ్వనిదే రక్షణానందం మన కోసం క్రీస్తు బలియాగం నిస్వార్థం నిత్య జీవార్థం దేవునికి శత్రువులమై ఉండగానే కృపను చూపాడుగా వ్యసనములు వహించి రోగములు భరించి నలిగిపోయాడుగా అతిక్రమముల మూలముగా గాయపరచబడ్డాడుగా జనుల పాపము భరించగా ప్రాణమే ధార పోసెనుగా అపరాధ పరిహార బలిగా పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత నా జీవదాత మోక్ష ప్రదాత మరణము గెలిచిన రక్షణకర్త పవిత్ర రక్తదాత ప్రపంచ ప్రాణదాత సర్వోన్నత విధాత సజీవ నిరత పునీత ఇక సమయంలో మనము దేవుని వాక్యమును చదువుకుందాము. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము కీర్తనలు 48 నుంచి 50వ కీర్తన వరకు మనము ఈరోజు దేవుని వాక్య పఠనము చేసుకుందాము. మొదటిగా 48వ కీర్తన మొదటి నుంచి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును ప్రసవించు శ్రీ వేదనయు వారికి పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యముల కధిపతియగు యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంతో గొప్పదో. నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడిచెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలు
ఆనందించుదురు గాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడిడి, దాని నగరుల్లో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు తోడయున్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. 49వ కీర్తన మొదటి నుంచి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకమును గూర్చినదై యుండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలెను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు, తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిననుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమియు కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించినను తన జీవిత కాలమున నొకడు తన్ను పొగడుకునినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. ఘనతనుందిండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. సామెత కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము మొదటి నుంచి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సీయనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండును. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువును విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై
బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను ఆ నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, వేయి కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములోని పశ్వాదులు నా వశమయ్యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషణముల మాంసము నేను తిందున, పొట్టెల రక్తము త్రాగుదున. దేవునికి స్తుతియాగము చేయుచు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వహించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలెనని నీ నోరు తెరిచియున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై యుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీని యోచించుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును. తప్పించువాడెవడను లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇంతవరకు దేవుని వాక్యము. సరే, ఒకసారి మీరు 49వ అధ్యాయమును మరొకసారి మీ యొక్క పర్సనల్ టైంలో కనుక ఆలోచన చేస్తే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. మనిషి తాను పాతాళములో ఇప్పటికైనా విడబడేసిన వాడే ఉన్నాడు. ఇక్కడ మనం ఎంత సంపాదించుకున్నా కూడా అది వ్యర్థమే అని, మరియు పేరు మన వెంట రాదు, మనం ఇక్కడ కొనుక్కున్నదేది మన వెంట రాదు. మన నోరు జాగ్రత్త పరుచుకోవాలి, మన ఒక బ్రతుకు జాగ్రత్త పరుచుకోవాలి. దేవునికి విరుద్ధంగా ఉండకూడదు. ఆయన న్యాయకర్తే ఉన్నాడు. ఆయన నీతిని భూమి ఆకాశము తెలియజేస్తున్నది. అలాంటి దేవుడికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. మనము దిద్దుబాటుకు సిద్ధంగా ఉండాలి. ఆయన మాటలను మనము త్రోసివేయకూడదు. దొంగతో పాల్పడకూడదు. వ్యభిచారితో సాంగత్యము చేయకూడదు. కీడు చేయుటకు మన నోరు తెరవకూడదు. మన నాలుక కపటము మాట్లాడకూడదు. ఎవరి మీద మనము కొండములు చెప్పకూడదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. కాబట్టి ఆ యొక్క మాటలను మనము జ్ఞాపకము చేసుకొని దాని ప్రకారంగా బ్రతకాలని మనము కృషి చేయాలి. కళ్ళు ముచ్చుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోక మందన మాదేవ, మీకు వందనములు స్తుతులు తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి వందనములు. ఈ యొక్క మనిషి జీవితము కేవలము చాలా చిన్నదై తర్వాత చాలా ఎటువంటి విధమైనటువంటి పేరైనను లేకపోతే ఆస్తులైన ఇక్కడ ఉంచుకోమని మాకు అర్థం వచ్చినది.
దానిని బట్టి మేము భయం కలిగి మీ యొక్క మాటలను మేము భద్రము చేసుకొని జాగ్రత్తగా బ్రతుకు సాయం చేయండి. మీకు వ్యతిరేకంగా ఇలాంటి పాపములు పడకుండా మీరు మాకు తోడుగా నడిపిస్తారని క్రీస్తు నామములో అడిగి పెట్టుకునిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి నా స్నేహితులారా, ఒకవేళ మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు, మీ యొక్క బంధుమిత్రులకు ఒక వీడియోని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్.